డెబ్యూ తమిళ్లో జరిగింది అండ్ యు బోర్న్ అండ్ బ్రాడప్ ఇన్ చెన్నై రైట్ సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు పర్టికులర్ రీజన్ పర్టికులర్ రీజనే కాదు ఫస్ట్ సినిమా అందాల రాక్షసి సైన్ చేసేటప్పుడు సరే ఓకే తెలుగు సినిమా చేస్తున్నాం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏదైనా సరే మనమే డబ్బింగ్ చెప్పాలని ఒక పట్టుదల సో అప్పుడు ఆ సినిమా చేస్తుంటే ఫస్ట్ డైరెక్టర్ నేను అడగలేదు అనుని ఒక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సెట్ లో అందరికీ రూల్ ఏంటంటే నాతో ఎవరు హిందీలోనో తమిళ్లోనో ఇంగ్లీష్లోనో మాట్లాడకూడదు అందరు తెలుగులోనే రూల్ నేను పెట్టిన రూల్ అది సో నాతో ఎవరు అసలు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ నా స్టాఫ్ కానీ ఎవరు తెలుగులోనే మాట్లాడతారు అందరూ సో అండ్ రోజు పడుకునేటప్పుడు తెలుగు సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ ఉండేది దాన్ని లూప్ లో పెట్టేసి నేను నిద్రపోతాను వింటూ వింటూ నిద్రపోతాను అండ్ ఐ యూస్ టు వాచ్ యాజ్ మనీ తెలుగు ఫిల్మ్స్ ఇస్ పాసిబుల్ అండ్ వాచ్ లాట్ ఆఫ్ టీవీ సీరియల్స్ అప్పుడే లైఫ్ లో ఫస్ట్ టైం నేను టీవీ సీరియల్స్ చూసాను ఏ లాంగ్వేజ్ అయినా సరే తెలుగు కోసం నేర్చుకోవడానికి సో సో ఐ థింక్ అంటే మన కష్టపడి యాక్ట్ చేసిన తర్వాత ఇంకెవరైనా డబ్బింగ్ చెప్తే అది నేనే ఫస్ట్ సినిమా నేనే డబ్బింగ్ చెప్తున్నాను అందాల రాక్షసి తర్వాత మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్లాట్స్ ఏంటి ఫస్ట్ మూవీ కదా తెలుగులో ఐ థింక్ జనరలీ సినిమాలో నేను నోటీస్ చేసింది ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఈ మల్టీప్లెక్సెస్ లో క్లాస్ ఆడియన్స్ అందరికి గౌతమ్ క్యారెక్టర్ బాగా నచ్చింది సింగిల్ స్క్రీన్స్ మాస్ ఆడియన్స్ టౌన్స్ లోకి వెళ్తే వాళ్ళందరికీ నవీన్ క్యారెక్టర్ బాగా నచ్చింది సూర్య క్యారెక్టర్ సో ఐ థింక్ దట్ వాస్ ద జనరల్ అండ్ ఐ థింక్ గర్ల్స్ ఎస్పెషలీ అండర్ ఈ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ గర్ల్స్ ఉన్నారు కదా సో ఐ థింక్ ఐ గాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ దెన్ సేయింగ్ అప్పా ఎంత స్వీట్ క్యారెక్టర్ అది గౌతమ్ లాంటి లవర్ మాకు కూడా కావాలి మాకు కూడా కావాలని చెప్పి అప్పుడు

సో ఐ థింక్ దే ఆల్ గుడ్ థింగ్స్ టు సే జనరల్ ఇండస్ట్రీ సో మెనీ పీపుల్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్ టిల్ ఈవెన్ టుడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు అక్టోబర్లో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే సైన్ చేశాను లాస్ట్ వీక్ ఆ డైరెక్టర్ కూడా అందాల రాక్షసికి పెద్ద ఫ్యాన్ అనమాట మీకు కానివ్వండి మిధున క్యారెక్టర్ చేసిన లావణ్య త్రిపాఠికి కానివ్వండి నవీన్ గారికి కానివ్వండి అట్లా ఒక ల్యాండ్ మార్క్ లాగా నిలిచిపోయింది అయ్యో అది డైరెక్టర్ ఆ క్యారెక్టర్స్ ని రాసుకునే విధానం దాన్ని ప్రజెంట్ చేసే విధానం అండ్ అండ్ సాయి గారు సినిమా రిలీజ్ ముందు ఆ సినిమాని ప్రమోట్ చేసే విధానం ఆ ముగ్గురు క్యారెక్టర్స్ ని ఆయన ఎఫర్ట్ తీసుకొని ఎలా ప్రమోట్ చేశారు వచ్చి సినిమా చూశాక హను గారు ఎలా రాసుకున్నారు డైరెక్టర్ క్యారెక్టర్స్ ని ఐ థింక్ దట్ హెల్ప్డ్ ఆల్ 3 ఆఫ్ us గెట్ అ ఫుట్ హోల్డ్ ఆ సినిమా లేదంటే కెరీర్ ఉండేది కాదు మా ముగ్గురికి చాలా కష్టం గుడ్ స్టార్ట్ సో తర్వాత తర్వాత మహేష్ బాబు గారితో వర్క్ చేశారు అండ్ హీరోగా గా ఐ మీన్ మల్టిపుల్ హీరోస్తో వర్క్ చేశారు సో పార్టిక్యులర్ గా సూపర్ స్టార్ తో వర్క్ చేశారు హౌ ఇట్ ఫంటాస్టిక్ హ్యూజ్ ఫ్యాన్ చాలా ఇష్టం ఆయన అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను హీస్ హీ స్టేస్ సో కన్సిస్టెంట్ ఇన్ ఎస్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ అండ్ ఎట్ ఒక ఒక తెలియని ఎక్స్ఫాక్టర్ ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్లో ఒక తెలియని స్టార్డమ్ అనే ఎలవేషన్ ఉంటుంది ఐ సో హైవ్ ఆల్వేస్ బిన్ హ్యూజ్ ఫ్యాన్ సో సినిమా ఆఫర్ చేశాక సరే చేద్దాం ఇట్స్ ఇట్స్ స్మాల్ గెస్ట్ అపీరెన్స్ ఆఫ్ రోల్ సై సార్ ఓకే ఐ డూ ఇట్ అండ్ అండ్ ఐ డి గెట్ టు వర్క్ విత్ హిమ్ లకి ఒక్కసారి యాక్షన్ అనగానే నాకు ఈ డైలాగులు మర్చిపోవడం ఆయన్ని చూసి స్టన్ అయిపోవడం ఫ్రీజ్ అయిపోవడం అదేం జరగలేదు నక్కిలీ బట్ ఇట్ వాస్ సచ్ ప్లెజర్ వర్కింగ్ విత్ ఐ థింక్ లార్జ్లీ బికాస్ ఫస్ట్ షార్ట్ చేసే ముందే ఆయన సెట్లో అందరినీ బాగా కంఫర్టబుల్ చేసేసారు అందరితో చాలా ఆ సినిమాలో వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఆఫ్ అస్ ద ఫ్యూ టైమ్స్ దర్ ఐ ఇంట్రాక్టెడ్ విత్ ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ ఫిల్మ్స్ నేను అప్పుడే తెలుసుకున్నాను అయినా ఆయన ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎప్పుడు వచ్చిన సినిమా అయినా సరే మీరు ఆయనతో డిస్కస్ చేయొచ్చు ఆయన ఖచ్చితంగా చూసి ఉంటారు అన్ని సినిమాలు చూస్తుంటారు ఆయన దట్స్ వన్ థింగ్ రియలైజ్ ఉన్నాయి ఐ వర్క్ టు ద మీస్ లవ్ ఫర్ ద ఫర్ ద క్రాఫ్ట్ చెప్పడానికి అందరూ పర్ఫెక్షనిస్ట్ హార్డ్ వర్కింగ్ అంటారు వి ఆల్ ట్రై ఆర్ బెస్ట్ విత్ హిమ్ ఐ సీన్ దట్ సంబడి ఎట్ హిస్ టేచర్ ఎన్ని టేక్స్ అయినా సరే ఫీ ఫీల్స్ ద డైరెక్టర్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ ఫీజ్ నాట్ సాటిస్ఫైడ్ హీ హీస్ ఓపెన్ డూయింగ్ టేక్స్ నేను పెద్ద స్టార్ ఎందుకు ఇది లేదు అయ్యో రెండో టేక్ ఏంటండి ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు లేకపోతే ఆయన ఒక టేక్ చేసాక డైరెక్టర్ మోహన్ చూస్తారు ఆ డైరెక్టర్ సాటిస్ఫైడ్ లేరు అని ఆయన కనిపించిందంటే ఆయన పది టేక్లు కూడా చేస్తారు సో ఐ థింక్ అందువల్లనే ఈ స్థాయికి వచ్చాను గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ హుడ్ డేస్ చైల్డ్ హుడ్ చెన్నై గడిచింది అని తెలిసింది సో హోస్ ద డేస్ ఎట్లా హో వాస్ దీకి ఫిలిం ఫిలిం లో రావాలి చేయాలి అనేది లేదా ఐ హ్యాడ్ అ వెరీ ఫన్ చైల్డ్హుడ్ అండ్ అంటే మా అమ్మ నాన్నే పాపం స్కూల్ స్కూల్లో అంటే బాగా సతాయించాను స్కూల్లో స్కూల్లో స్కూల్కి స్కూల్కి సతాయించా వెళ్తాను కానీ క్లాస్ బంక్ కొట్టేస్తాను స్కూల్లో ఎక్కడో ఆడుతుంటాను లేకపోతే ఎగ్జామ్స్ అంత ఫెయిల్ అంత ఫెయిల్ అయ్యేవాడిని ఒక హిస్టరీ ఇంగ్లీష్ తప్ప ఏమో నాకు ఆ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఏంటంటే నాకు సమ్మర్ హాలిడేస్ లో స్కూల్ రీఓపెన్ అయ్యే ముందే టెక్స్ట్ బుక్స్ ఇచ్చేస్తారు ఒక వన్ మంత్ ముందు ఇచ్చేస్తారు నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం నాకు ఆ స్టోరీస్ ఏ డైనస్టీ అంటే హిస్టరీ టెక్స్ట్ బుక్ ఒక సీక్వెన్స్ లో ఉంటది కదా ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ అంటే ఈ హిస్టరీ నుంచి ఒక ఇండస్ వ్యాలీ నుంచి స్టార్ట్ చేస్తారు సో నాకు ఒక టీవీ షో మన సీజన్ అయిపోయిందంటే నెక్స్ట్ సీజన్ వెయిట్ సో నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వచ్చిందంటే వెంటనే చదివేస్తాను సో దాంట్లో పాస్ అయిపోతాను ఇంగ్లీష్ అంటే ఫుల్ స్టోరీసే కదా సో ఇంగ్లీష్ అంటే ఏంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ప్రతి చాప్టర్ లో ఒక స్టోరీ ఉంటది సో అదంటే నాకు బాగా ఇష్టం అది చదివేస్తాను సో ఆ రెండింటిలో పాస్ అయిపోతాను కానీ నాకు టెక్స్ట్ బుక్ అని చెప్పి ఇస్తే నేను అస్సలు చదువును కానీ నాకు బుక్స్ అంటే పిచ్చి ఇష్టం చిన్నప్పుడు చాలా ఐ యూస్ టు రీడ్ అ బుక్ ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్ ఐ యూస్ ఈవెన్ నౌ ఇట్స్ ఇట్స్ కమ్ డౌన్ అబిట్ మై బుక్ రీడింగ్ హ్యాబిట్ దిస్ డోంట్ ఫైన్ ద టైమ్ ఎనీ మోర్ బట్ ఐ స్టిల్ డూ రీడ్ మూవీస్ కానీ దీనికి రిలేట్ లేకుండా స్టార్ట్ అయినట్టుంది కదా అవునవును కానీ అదేమో నాకు ఒకటి ఏంటంటే ది అదర్ పార్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ చిన్నప్పటి నుంచి మీకు సినిమా అంటే ఇష్టం అన్నారు కదా చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం థింక్ నాకు చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తుంటాను కానీ చూస్తుంటాను కానీ నాకు నాకు గుర్తు ఏంటంటే నేను నాయగన్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ డోంట్ రిమెంబర్ హౌ ఓల్డ్ ఐ ఐ మస్ట్ రిలీజ్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు చూడలేదు తర్వాత టీవీలో చూసిన ఐ మస్ట్ బిన్ అరౌండ్ టెన్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ మేబీ బట్ ఫస్ట్ టైం ఐ సా నాయగన్ దట్ ఈస్ ద మెమరీ ఆఫ్ తెలిసి సినిమా అంటే ప్రేమించడం ఐంట్ నో ఇట్స్ బికాస్ ఆఫ్ కమల్ హాస్ మణిరత్నం వాట్ ఇట్ ఇస్ అప్పుడు నాకు చిన్నప్పుడు నాకు ఎందుకు అంత నచ్చిందని నాకు అర్థం కాలేదు ఇప్పుడు చూస్తే నాకు అర్థం అవుతుంది అంటే ఆ టైంలో మీరు వచ్చిన ప్రతి సినిమాని చూస్తే ఈ సినిమాని చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది ఆ సినిమా టోనాలిటీ ఆ సినిమా తీసే విధానం యాక్టింగ్ డయలాగ్స్ కానీ ఏదైనా సరే బాగా డిఫరెంట్ గా ఉంటుంది సో మేబీ ఇట్ లుక్ సో ఫ్రెష్ అండ్ డిఫరెంట్ దట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ సబ్కాన్షియస్ ఐ డోట్ నో బట్ దట్ ఈస్ మై ఫస్ట్ నోన్ మెమరీ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా కానీ సినిమా చేయాలని ఏం లేదు అంటే నా ఫ్యామిలీకి సినిమాకి అసలు ఏ కనెక్షన్ లేదు సో సినిమా అంటే ఎలా ఒక అంటే ఎలా ఎలా యాక్టర్ అవ్వాలి ఎలా అదేం తెలీదు సో సినిమా అంటే చాలా ఇష్టం గ్రాడ్యుయేషన్ చేశాను త్రూ అవుట్ స్కూల్ టైంలో సరే గ్రాడ్యుయేషన్లో సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సరే ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ కల్చరల్స్ అండ్ డ్రామాటిక్స్ ఆల్ దట్ నాన్న ఒకటే చెప్పారు రే నువ్వు చదువు ఫినిష్ చేసుకో నేను అంటే నేను చదువు ఇవ్వగలుగుతాను కానీ సినిమాలో ఛాన్స్ ఇవ్వగల ఛాన్స్ ఇవ్వలేను నీకోసం సినిమా ప్రొడ్యూస్ చేయలేను బిజినెస్ ఉంది నువ్వు చదువు ఫినిష్ చేసుకో వచ్చి నా బిజినెస్ చూసుకుంటావు అంటే నిన్ను సీఈఓ చేసేస్తాను నువ్వు బిజినెస్ చూసుకో అన్నారు కాదు నాన్న నేను చూస్తానని చెప్పి నేను అండ్ ఐ డింట్ నో రూట్ ఏంటో తెలియదు సో చదువు అంతా ఫినిష్ చేసి బాంబేలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫినిష్ చేసే పనిచేశాను యాజ్ బ్రాండ్ మేనేజర్ నేను మీడియా హౌస్ అది చేస్తుంటే లక్కీలీ ఐ గాట్ మై ఫస్ట్ యాడ్ ఒక క్లయింట్తో లంచ్ మీటింగ్లో ఉన్నాను అప్పుడు ఒకరు వచ్చి మీరు మాకు ఈ లుక్కే కావాలి మీరు ఒక యాడ్కి ఆడిషన్ చేస్తారన్నారు నేను బాగా ఎక్సైట్ అయిపోయా కానీ పక్కన క్లయింట్ ఉన్నారు సో నేను చాలా సైలెంట్ గా పద్ధతిగా మీరు కార్డు ఇచ్చి వెళ్ళండి తర్వాత మాట్లాడతానండి ఒక క్లయింట్ మీటింగ్ లో ఉన్నాను ఓకే అని చెప్పి వాడు కార్డ్ ఇచ్చి వెళ్ళారు మీటింగ్ అబ్బగానే వెంటనే ఫోన్ చేశా వాళ్ళు కి రండి అన్నారు సో ఐ వెంట ఫర్ ది ఆడిషన్ కోసం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అదర్ బాయ్స్ ఆల్ లైక్ ప్రాపర్ సిక్స్ ప్యాక్ మోడల్స్ అండ్ సిక్స్ ఫీట్ హైట్ అండ్ ఈ బాంబే మోడల్స్ అందరూ బాగా ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట అందరు కి వెళ్ళి మొత్తం సిక్స్ ప్యాక్ అనేది తయారుగా ఉంటారు లక్కీలీ డైరెక్టర్ లైక్ మీ అండ్ డైరెక్టర్ ఫస్ట్ యాడ్ కి ఎవరంటే మన దిబాకర్ బెనర్జీ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు కదా కోస్లా కోస్లాగా లక్కీ లక్కి ఓయ్ షాంగ్ సో ఆయన ఆయనకి అప్పుడు కోస్లాగా కోస్లా తీసేశారు ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా రిలీజ్ కి వెయిటింగ్ సో ఆ టైంలో ఈ యాడ్ నన్ను చూసి నువ్వు డిఫరెంట్ గా ఉన్నావు నువ్వు నచ్చావు నాకు నువ్వు చేస్తావు అంటే సరే సరే చేస్తాను అప్పుడు నాకు ఆయన ఎవరో తెలియదు కోస్లాగా కోస్లా రిలీజ్ అవ్వలేదు ఇంకా సో ఐ డిడ్ దాట్ వన్ యాడ్ ఆ యాడ్ చూసి నాకు ఒక సిక్స్ యాడ్ ఆఫర్స్ వచ్చాయి అప్పుడు నా దగ్గర ఒక పోర్ట్ఫోలియో కూడా ఉండదు అప్పుడు కానీ బ్రాండ్ ఛాన్స్ లైఫ్ లో సినిమా ట్రై చేయాలంటే ఇప్పుడు చేయాలి ఒక వన్ ఇయర్ జాబ్ వెళ్ళి ట్రై చేద్దాం వర్కౌట్ అయిందంటే అవుట్ అవ్వలే అంటే ఐ షుడ్ వేస్ట్ మై లైఫ్ మరీ దాని మీద త్రీ ఫోర్ ఇయర్స్ స్పెండ్ చేసి నా యూత్ పోయిందంటే మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైమ్ బట్ లక్లీ వన్ ఇయర్ లోపల నాకు ఫస్ట్ సినిమా దొరికింది సో సో మళ్ళీ కదా ఫస్ట్ మూవీ సో అగైన్ డన్ ఇన్ బాంబే బాంబేలోనే ఒక సౌత్ ఇండియన్ యాడ్ చేశాను అక్కడ అక్కడ వచ్చి షూట్ చేశారు కానీ సౌత్ ఇండియన్ యాడ్ అనమాట సో ఆ యాడ్ చూసి మన ఫస్ట్ సినిమా అసోసియేట్ డైరెక్టర్ ఇదే అబ్బాయి ఎవరు బాగున్నాడు మన రోల్కి కరెక్ట్గా ఉంటాడని చెప్పి కనుకుంటే అప్పుడు వాళ్ళు సౌత్ ఇండియన్ అబ్బాయి అని అండి బాంబే అబ్బాయి కాదని చెప్తే ఓ ఓకే వెంటనే పిలవండి అని చెప్పి నాకు యాక్చువల్లీ నేను అప్పుడు యాక్టర్ అవ్వడం చాలా కష్టం అండి ఎస్పెషలీ హీరో అవ్వడం అనేది మా చేతుల్లో ఉండదు అది మంచి లక్క కావాలి అండ్ లేకపోతే కాంటాక్ట్స్ అయినా కావాలి నాకు అలాంటి కాంటాక్ట్స్ ఏం లేదు సో ఏం చేయాలో అర్థం కాదు కాలేదు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదామని ట్రై చేశాను కానీ ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు దానికి కూడా దొరకలేదు అసిస్టెంట్ డైరెక్టర్ నేను నాకు తెలిసిన పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరినీ ట్రై చేశాను వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేస్తే ఆయన లేరు 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 అంటారు ఏంట్రా బాబు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది అసలు ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఏం చేద్దాం ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను సరే ఓకే బాంబే మళ్ళీ వెళ్ళిపోదాం ఏదో ఒక జాబ్ అంటే నాకు నేను డిజైన్ చేసేటప్పుడు మా బాస్ ఏం చెప్పారంటే నీకు వన్ తీసుకోవాలి కదా వన్ ఇయర్ తర్వాత నీకు రావాలంటే నాకే చెప్పు ఇదే జాబ్ నేను నీకు అన్నారు సరే వెళ్ళిపోదామని చెప్పి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు నేనేమనుకున్నాను అంటే ఎవరో చెప్పి ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ కోసం పిలుస్తున్నారు ఏంటని నాకు డౌట్ వచ్చింది కానీ ఫస్ట్ మా ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళు ఒక డైలాగ్ పేపర్ ఇచ్చి ఆడిషన్ చేయండి అన్నారు ఇదేంటి కొత్తగా ఉంది ఓ ఓకే సరే ఆడిషన్ చేస్తానని చెప్పి ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను ఇచ్చాక బాగుంది నేను డైరెక్టర్ చూపిస్తాను నువ్వు రోల్కి అయితే కరెక్ట్గా ఉంటావు ఇప్పుడు డైరెక్టర్ డిసైడ్ చేయాలని చెప్పి నేను అసోసియేట్ డైరెక్టర్ అప్పుడు తీశారు ఆడిషన్ ఆయన పంపించారు నేను వెళ్తూ వెళ్తూ మెల్లగా అడిగాను సార్ యాక్చువల్లీ ఏంటి రోల్ ఏంటి అన్నాను హీరో పా అన్నారు అవునా సరే ఓకే అని చెప్పి సో అలా ఐ థింగ్ డైరెక్టర్ లైక్ ది ఆడిషన్ అండ్ ఐ మై ఫస్ట్ ఫిల్మ్ కంటే కూడా మీరు తెలుగులో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు డెఫినెట్లీ మై ఫస్ట్ ఫిల్మ్ డిడ్ వెరీ బ్యాడ్లీ ఇన్ తమిళ్ కమర్షియల్ డిజాస్టర్ యాక్చువల్లీ పెద్ద లాంచ్ అనమాట ద బిగ్ బ్యానర్ దర్ లాట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఇన్ ద క్రూ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ అ డిజాస్టర్ సెకండ్ సినిమా మంచి సినిమా ఒకటి చేశాను ఆ సినిమాకి ఇప్పుడు కూడా చూసిన వాళ్ళందరికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టం మంచి రెస్పెక్ట్ ఉంది ఆ సినిమా మీద ఇట్ వాస్ ఇట్ వాస్ నాట్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్ ఇట్ వాజ్ ఫిల్మ్ అబౌట్ డిసెబిలిటీ అండ్ ఆల్ దట్ సో తర్వాత అందాలు రాక్షసి లక్కీలీ నాకు లైఫ్ ఇచ్చింది సో ఆ తర్వాత అలా ఇలా మళ్ళీ పుస్తకం కానివ్వండి ఇలాంటి సినిమాలు అంటే స్కోప్ ఉన్న సినిమాలు చేశారు కానీ మీకు రావాల్సినంత క్రేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఆఫ్టర్ దాట్ నాకు వచ్చే సినిమాలో నేను ఏదో బెస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకొని నేను చేయాలి సో క్రేజ్ క్రేజ్ రావడం అనేది పక్కన పెడితే ఇప్పుడు అందాల లక్ష ఇలాంటి సినిమాలు రోజు రోజు రావు అలాంటి సినిమాలు రావడం కష్టం అంత అంత రియలిస్టిక్ గా ఒక అంత మంచిగా ఒక సినిమా తీయడం కష్టం తీయడం కూడా ఒప్పించడం మెప్పించడం కూడా గొప్పతనం కష్టం ఇప్పుడు ఆ సినిమాకి క్రిటికల్ అక్లేమ్ వచ్చింది ఇప్పుడు కూడా ఆ సినిమాకి ఒక పెద్ద ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు టీవీలో వేసినా కూడా చూస్తున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ లో చాలా మందికి ఆ సినిమా అంటే మాకు ఫేవరెట్ తెలుగు సినిమా అంటారు కానీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ కాదు సినిమా మంచి పేరు తర్వాత వచ్చింది కానీ పెద్ద కమర్షియల్ సక్సెస్ కాదు సో నాకు ఒకవేళ ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అయి ఉంటే నా మీద కొంచెం పెద్ద బడ్జెట్స్ పెట్టి కొంచెం మంచి డైరెక్టర్స్ వచ్చి కొంచెం మంచి ప్రొడ్యూసర్స్ వచ్చి తీసేవాళ్ళు ఏమో కానీ పెద్ద కమర్షియల్ సక్సెస్ కాదు కాబట్టి ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సో సో ఐ ఐ టు ఆఫ్ ది ది ఆఫర్స్ సెలెక్ట్ బెస్ట్ అండ్ అందాల రాక్షసి వల్ల నాకు పేరు వచ్చింది ఆడియన్స్ మధ్యలో పేరు వచ్చింది గానీ ఇండస్ట్రీలో ఈ అబ్బాయి ఏంటి ఈ అబ్బాయితో సినిమా చేయొచ్చా కమర్షియల్ గా వీడి మీద పెడితే ఎంత వస్తుంది ఇప్పుడు ట్రేడ్కి ఏంటండి వీడి మీద ఇంత పెడితే సేఫ్ గా వచ్చేస్తుంది ఇంత పెడితే వాడికి ఇంత మార్కెట్ యా సో దానికి ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి అది నాకు ఫస్ట్ నాకు ప్రాఫిట్ చేసిన సినిమా సోలో సినిమా అంటే అలా సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆఫ్టర్ అలా ఎలా దట్ ఐ స్టార్టింగ్ బెటర్ ఫిల్మ్స్ అండ్ బెటర్ ఆఫర్స్ అందుకే నేను యాక్చువల్లీ అలా ఎలా రిలీజ్ అయ్యే ముందు నేను టైగర్ సైన్ చేశాను శ్రీమంతుడు కూడా ముందే ఒప్పుకున్న సినిమా కానీ అలా ఎలా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు ఆ సినిమా బాగా చేసిందో ఓకే మనకని ఇప్పుడు ఒక సాటిలైట్ వాల్యూ వచ్చింది ఒక మార్కెట్ వచ్చిందని తెలిసిందో ఐ ంగ్ ఫర్ ఆల్మోస్ట్ మంత్స్ అప్పుడు ఆల్రెడీ సైన్ చేసే రావాలి యా మంత్స్ట్ సో మెనీ స్క్రిప్ట్ సో మెనీ స్క్రిప్ట్స్ ఈ ఈసారి చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఏదైనా సరే ఏదో ఒకటి ఉండాలి సినిమాలో ఐదర్ ఒక కమర్షియల్ ప్రామిస్ ఉండాలి సినిమా కమర్షియల్ గా ఆడవచ్చు పెట్టిన డబ్బులు రావచ్చు అని మంచి లైక్ యా వన్ ఆఫ్ ది టూ సో నౌ ఇఫ్ అగైన్ సైన్ త్రీ ఫోర్ ఫిల్మ్స్ వన్ ఆఫ్ వెల్ అగేన్ టేక్ వన్ మోర్ స్టెప్ ఫార్వర్డ్ సో ఒక హీరోకి క్రేజ్ రావడం పేరు రావడం అనేది నాకు తెలిసి ఆడియన్స్ మధ్యలో అయితే హను రాసిన క్యారెక్టర్ వల్ల సాయి గారు ప్రమోట్ చేసిన విధానం వల్ల ఆడియన్స్ మధ్యలో పేరు వచ్చింది కానీ ట్రేడ్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే ఒక హీరోకి ఒక మార్కెట్ అనేది వస్తుంది సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ రైట్ నీ మ్యారేజ్ చిన్మయ్ గారితో లవ్ స్టోరీ రైట్ టెల్స్ అబౌట్ రైట్ అగైన్ ఇట్ ఇస్ వన్ మోర్ థింగ్ అందాలు రాక్స్ ఈ గేమ్ ఆ సినిమా నాకు ఒక లైఫ్ ఇచ్చింది ఒక కెరియర్ వచ్చింది అండ్ చిన్మయ్ కూడా వచ్చింది లావణ్యకి డబ్బింగ్ చెప్పింది చిన్మయ్ ఆ సినిమాలో సో అలానే కలిసాం ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక త్రీ వీక్స్ తర్వాత చెన్నైలో అక్కడ ఉన్న ఇండస్ట్రీకి ఒక స్క్రీనింగ్ చేశాం డైరెక్టర్ అరేంజ్ చేశారు స్క్రీనింగ్ సో అక్కడ ఆయనకున్న ఫ్రెండ్స్ కోసం అండ్ మా కెమెరామెన్ కూడా చెన్నై ఇప్పుడు కబాలీ చేశారు ముందు మెడ్రాస్ చేశారు సో ఆయన ఫ్రెండ్స్ని ఆయన పిలిచారు సో అప్పుడు చిన్మయి చెప్పిందంట నాకు ఈ సినిమా తప్పకుండా చూడాలి డబ్బింగ్ చేసేటప్పుడు చెప్పిందంట నాకు బాగా నచ్చాయి సీన్స్ అయితే బాగా నచ్చాయి నాకు ఈ సినిమా తప్పకుండా చూడాలని చెప్పిందంట సో అక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు చిన్మైని ఇన్వైట్ చేశారు సో దట్ ఇస్ ద ఫస్ట్ టైం వీ మెట్ అండ్ దెన్ వన్ థింగ్ లెట్ అదర్ అండ్ లవ్ స్టోరీ హ్యాపీ ఇంటర్వ్యూ ఐ నేనే హైవ్ గుడ్ గుడ్ ఐ థింక్ షీఈస్ షీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ వైఫ్ లేటర్

సో ఎస్పెషలీ హ్యావింగ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ హ్యావింగ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది ఎంత కష్టం అని నాకు తెలుసు అలా ఉన్నప్పుడు ఫిఫ్టీ ఇయర్స్గా ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయనకి ఇంత పెద్ద పేరు ఉంది ఇంత పెద్ద హెరిటేజ్ ఉంది ఎలాంటి సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేశారనే లిస్టులు మనం చూస్తుంటే ఐ హ్యాడ్ బంప్స్ ద ఫస్ట్ టైం ఐ వెంట మెట్ ఎమ్ ఐ సెడ్ ఐ బ్లైండ్లీ సెడ్ సార్ నాకు స్క్రిప్ట్ ఏంటో తెలియదు మీరు నా కోసం ఏం రెమ్యునరేషన్ అనుకున్నారో నాకు తెలియదు అదంతా మీరు డిసైడ్ చేసుకోండి సార్ మీకోసం నాకు సినిమా చేయాలి మీకు మీరు నన్ను పిలిచారు అదే నాకు పెద్ద ఆనర్ ఒక పెద్ద ప్రివిలేజ్ సో అంతా మీరు డిసైడ్ చేసుకోండి సార్ నేనేం అడగను కాంట్రాక్ట్ రెడీ అని చెప్తే నేను వచ్చి సైన్ చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయా సో ఐ థింక్ హీ ఆల్సో లైక్ దట్ అలాట్ హీ కాల్ మీ అండ్ హిస్ మేనేజర్ వాజ్ ఆల్సో ఇన్ టచ్ మీ ది సెడ్ నీతో చేస్తున్నావు ఆయన కూడా ఫిక్స్ అయిపోయారు అన్నారు ఆయనే పిలిచారు ఫస్ట్ ఒక సినిమా అనుకుంటున్నావు మీ గురించి మీ అందరక్షి ప్రొడ్యూసర్ చెప్పారు అంత రెస్పెక్ట్ గా నాకు కూడా మీ అంటారు ఇదేంట్రా బాబు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను అనుకుంటా నేను ఇంకెవరి ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ వెల్ కావచ్చు ఎక్కువ హ్యాంగ్ అవుట్ ఎవరితో ఉంటుంది నో లార్డ్స్ ఐ థింక్ వెండ్ల కిషోర్ అండ్ అడవి సేష్ ఆర్ ప్రాబబ్లీ ద టూ పీపుల్ ఐ హ్యాంగ్ అవుట్ విత్ ద మోస్ట్ సుజీత్ ఉన్నాడు నటరాజ్ అండ్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ వీ ఆల్ ప్లే టెన్నిస్ లాట్ టుగెదర్ సో రకుల్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ దెన్ సందీప్ సందీప్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇండస్ అవును తెలుగు ఇండస్ట్రీలో నాకు నేను చేసుకున్న ఫస్ట్ ఫ్రెండ్ అంటే సందీప్ అంటే వి మెట్ బై చాలా మందికి ఫ్రెండ్ క్సిడెంట్గా ఉంటాడు వెరీ ఫ్రెండ్లీ యా సో ఎయిర్పోర్ట్ లో కలిసాం అందాలు రిలీజ్ కి దెన్ வெரிகுட் yeah, మన అందాల రక్షి డైరెక్టర్ హాను అ గుడ్ ఫ్రెండ్స్ నేర్చుకున్నారు మీరు ఫ్రమ్ ఇండస్ట్రీ కావచ్చు ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ఇండస్ట్రీ కావచ్చు ఏం నేర్చుకున్నారు తిరిగి చూసుకుంటే ఐ థింగ్ దట్స్ వన్ థింగ్ ఐ హ్ ఐ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ పిక్ దిస్ కెరియర్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ బిన్ ఏబుల్ టు సర్వైవ్ ఐఎమ్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఫిల్మ్స్ ఓల్డ్ నౌ ఐమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ ఈచ్ ఫిల్మ్ దట్ డన్ ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు మంచి పేరు వచ్చినా రాకపోయినా నేను చేసే ప్రతి సినిమా నాకు నాకు ఒక ఆపర్చునిటీ మళ్ళీ సెట్కి వెళ్ళడం మళ్ళీ కెమెరా ముందు నిల్చొని యాక్టింగ్ చేయడం దానికి ఒక ఆపర్చునిటీ అది సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ సో సో వై ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద ప్రాసెస్ వెదర్ అ అ సక్సెస్ అ ఫెయిలియర్ ఇస్ ఓన్లీ బికాస్ ఐ లైక్ డూయింగ్ ఫిల్మ్స్ ఐ లైక్ బీయింగ్ ఆన్ అ సెట్ ఐ లైక్ యాక్టింగ్ సో రేపు చాలా చాలా కష్టం అండి ఒక సినిమా రిలీజ్ అయ్యి ఎవరికి ఆ సినిమా నచ్చలేదంటే దాన్ని డైజెస్ట్ చేయడం అనేది చాలా కష్టం తమిళలో నేను డెబ్యూ చేశాను కదా ఆ సినిమా నేను థియేటర్లో చూస్తున్నాను ఎవరికి నచ్చలేదు సినిమా అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ నేను ఆ క్రౌడ్తో నేను కూర్చుంటున్నాను నాకు కూడా నచ్చలేదు సినిమా సో ఆ ఫీలింగ్ అనేది నేను షేర్ చేయలేను చాలా కష్టం దాన్ని డైజెస్ట్ చేయడం వాళ్ళు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు మరి అబ్బో మామూలుగా అది చంపేస్తున్నారు సినిమాని కామెంట్స్ అయితే అండ్ అట్ ద సేమ్ టైం సైడ్ వెన్ వెన్ ఐ డిడ్ అలా అలా ఫర్ ఎగ్జాంపుల్ యునానిమస్ గా చూసిన ప్రతి వాళ్ళకి నచ్చిన సినిమా అంటే నేను చేసే ఫస్ట్ సినిమా అది అలా ఎలా సో అలా ఎలా థియేటర్లో ఎవరు చూసారు అందరు బాగా ఎంజాయ్ చేశారు ఏ థియేటర్కి వెళ్ళినా ఆక్యుపెన్సీ బాగుంది అందరు నవ్వుతున్నారు క్లాప్స్ కొడుతున్నారు సో అప్పుడు ఏమైనా అనిపించింది అబ్బో ఆ ఫీలింగ్ కోసం నేను ఎన్ని ఏళ్ళు వెయిట్ చేస్తానో నాకు తెలుసు ఎన్ని సినిమాలు వెయిట్ చేసానో నాకు తెలుసు ఐ థింక్ లిబరేటింగ్ ఫీలింగ్ అబ్బా దేవుడా ఫైనల్ నేను చేసే ఒక సినిమా అందరికి నచ్చింది బాబు అని సో సో అందరం రియలీ ఎంజాయ్

ఏమున్నాయి ఇప్పుడు బంచ్ ఆఫ్ మూవీస్ హ్యాండ్ హ్యాండ్లో ఉన్నాయని చెప్పారు సో వాట్ ఆర్ ద మూవీస్ సో ఐ హెవ్ దేర్ ఇస్ వన్ అన్‌టైటిల్డ్ ఫిల్మ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 90 95% డన్ రెండు సాంగ్స్ ఉన్నాయి అది ఐ థింక్ నెక్స్ట్ మంత్ విల్ బి షూటింగ్ దోస్ సాంగ్స్ దట్స్ అబౌట్ దట్స్ ఎన్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇంకోటి శోభన్ బాబు అని రొమాంటిక్ కామెడీ శోభన్ బాబు అని పేరు పెట్టారు ఏమైనా ఎనీ పార్టిక్యులర్ రీజన్ అబౌట్ దట్ యా అంటే ఆయన గురించిన సినిమా కాదు నేనేం శోభన్ బాబు గారిని ప్లే చేయట్లేదు సినిమాలో ఏంటంటే శోభం బాబు గారి సినిమాల్లో స్పెషాలిటీ ఏంటి ఎప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ కనీసం ఉంటారు ఒక లవ్ ట్రాంగిలో లవ్ కోట ట్రాంగిలో ఉంటుంది సో ఈ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారనమాట అండ్ ఐ ప్లే డివోర్స్ లాయర్ ఉంది ఫిల్మ్స్ ఆల్వేస్ వెరీ కన్ఫ్యూస్డ్ ఏ అమ్మాయి మనకు కరెక్ట్ అమ్మాయి అనే ఒక కన్ఫ్యూషన్ ఉంటాను సో అందువల్ల శోభన్ బాబు అని పెట్టాం అండ్ వీడి పేరు కూడా సినిమాలో శోభన్ బాబు అనమాట దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎప్పుడే చెప్తే బాగోద్దు ఓకే సో దాట్స్ వై శోభం బాబు దాట్స్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ డన్ అండ్ ఐ విల్ ఆల్సో బీ స్టార్టింగ్ అన్ అదర్ ఫిల్మ్ దిస్ మంత్ ఆన్ ది ఎయిటీన్త్